నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక మ్యాటర్లోకి వస్తే, ఈసారి ఉరవకొండలో సీన్ మారింది. పార్టీ గెలిచింది, పయ్యావులా గెలిచాడు. చంద్రబాబు క్యాబినెట్లో ఆర్థిక మంత్రిగా ఛాన్స్ కొట్టేశాడు. పయ్యావుల కేశవ్ విద్యావంతుడు, ఆయనకు మంచి విషయ పరిజ్ఞానం ఉంది. అందుకే కేశవ్కు 4 శాఖల బాధ్యతలు అప్పచెప్పారు ముఖ్యమంత్రి. రాష్ట్ర ఆదాయ వ్యయాలను రూపొందించే ఆర్థిక శాఖ, ఏటా సభకు ఆర్థిక శాఖ మంత్రి బడ్జెట్ను సమర్పిస్తారు. అలాంటి కీలకమైన ఫైనాన్స్ మినిస్ట్రీ శాఖతో పాటు పయ్యావుల ప్రణాళిక వాణిజ్య పన్నుల శాఖలను కూడా పర్యవేక్షించబోతున్నారు. మరో కీలక శాఖ అసెంబ్లీ వ్యవహారాల బాధ్యతలు కూడా పయ్యావుల భుజాలపై ఉన్నాయి. సభలో విపక్ష నేతల గందరగోళం సృష్టించే సమయంలో సభా వ్యవహారాల మంత్రి కీలకంగా మారుతారు. అయితే ఈసారి వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకపోవడంతో ఎలాంటి గందరగోళాలకు చోటుండే అవకాశం ఉండకపోవచ్చు. కానీ బిల్లుల ఓటింగ్, ఆమోదం, ఇతర తీర్మానాల సమయంలో సభా వ్యవహారాల మంత్రికి ప్రాధాన్యత ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో అన్ని నియోజకవర్గాల్లోకెల్లా ఉరవకొండ కాస్త డిఫరెంట్ అనే చెప్పాలి. ఎందుకంటే అక్కడ సెంటిమెంట్ ఉంది. ఉరవకొండ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన పార్టీ ప్రతిపక్షంలో ఉంటుంది. గత 2 దశాబ్దాలుగా ఈ సెంటిమెంట్ కొనసాగుతుంది. ఈ సెంటిమెంట్కు భిన్నంగా ఈసారి ఉరవకొండ ప్రజలు తీర్పిచ్చారు. ఈసారి ఉరవకొండలో టీడీపీ అభ్యర్థి పయ్యావుల కేశవ్ గెలవడమే కాదు, కూటమి ఘన విజయంతో అధికారం చేపట్టింది. దీంతో దశాబ్దాల నాటి సెంటిమెంట్కు బ్రేకులు పడ్డాయి. 29 వయసులో ఎన్టీఆర్ పిలుపుతో పయ్యావుల కేశవ్ రాజకీయాల్లోకి వచ్చారు. 1994 నుండి 2024 వరకు 7 ఎన్నికలు జరగగా 5 పయ్యావులు విజయం సాధించారు. 99 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోయారు. ఎన్నికల్లో పయ్యావుల కేశవ్ తొలిసారి రాజకీయ రంగ ప్రవేశం చేసి గెలుపొందారు. అప్పుడు రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత ఎప్పుడూ భిన్నమైన ఫలితాలే వచ్చాయి. 1999 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి వై శివరామిరెడ్డి చేతుల్లో టీడీపీ అభ్యర్థిగా పయ్యావుల కేశవ్ ఓటమి చెందారు. అప్పుడు టీడీపీ అధికారంలోకి వచ్చింది. 2004 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పయ్యావుల కేశవ్ గెలుపొందారు. కానీ అప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. 2014 పయ్యావులు ఓడిపోగా పార్టీ పవర్లోకి వచ్చింది. 2019 పయ్యావులు గెలిచినప్పటికీ ప్రతిపక్షానికే పరిమితమైంది పార్టీ. 2024 ఎన్నికల్లో పయ్యావులు గెలుపొందారు, టీడీపీ కూటమి అధికారం చేపట్టింది. పయ్యావుల కేశవ్కు మంత్రిగా అవకాశం వచ్చింది. కీలక శాఖల బాధ్యతలు చూసే అవకాశం కలిగింది. దీంతో పయ్యావుల అభిమానులు ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ఇది మెటాన్యూస్ అప్డేట్. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. ఫ్రెండ్స్, మీరిచ్చిన సపోర్ట్తోనే మేము 75K రీచ్ అయ్యామండి. ఈ ఛానల్ని 100K నిలపాల్సిన బాధ్యత మీదే. దానికి మీరు చేయాల్సినల్లా ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మెటాన్యూస్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.